ఫైన్ కట్టలేదని ఓ టీచర్ అమానుషంగా ప్రవర్తించింది అనారోగ్యంతో ఉన్న విద్యార్థిని చితకగొట్టింది టీచర్ దెబ్బలకు తాళలేక ఆ విద్యార్థి స్పృహ తప్పిపోయి ఆసుపత్రి పాలయ్యాడు సాడిస్ట్ టీచర్ ను కఠినంగా శిక్షించాలంటున్నారు విద్యార్థి తల్లిదండ్రులు టీచర్ దెబ్బలకు తాళలేక ఆసుపత్రి పాలైన ఈ విద్యార్థి పేరు సురేష్ బీహార్ నుంచి వలస వచ్చి హైదరాబాద్ లో స్థిరపడ్డ రామానుజం ఇంద్రాదేవిల కుమారుడు జగద్గిరిగుట్టలోని రాజధాని స్కూల్లో పదవ తరగతి చదువుతున్నాడు అనారోగ్యం కారణంగా 4 రోజులు సురేష్ పాఠశాలకు వెళ్లలేదు స్కూల్కు వచ్చిన తర్వాత 4 రోజులు రానందుకు 400 ఫైన్ కట్టాలని టీచర్ రమాదేవి ఆర్డర్ ఇచ్చింది అంత ఫైన్ కట్టలేనని సురేష్ చెప్పడంతో రమాదేవి అతన్ని చితకొట్టింది టీచర్ కొట్టినంట పడిపోయాడు ఏడదేసి అడ్మిట్ దేంతో కొట్టిన టీచరు అయితే నేను స్కూల్లో లేదు ఇంట్లో ఉన్నాను ఎక్కడ దెబ్బ తాకింది అంటే దెబ్బ తాకి పడిపోయి ఉన్నాడు మమ్మీ వచ్చింది తలపై గట్టిగా కొట్టడంతో సురేష్ స్పృహ తప్పి పడిపోయాడు వాంతులు చేసుకున్నాడు అప్రమత్తమైన స్కూల్ సిబ్బంది వెంటనే సురేష్ ను ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు తమ కుమారుడికి అప్పుడప్పుడు ఆరోగ్యం బాగుండదని స్కూల్ ప్రిన్సిపల్ కు చెప్పామంటున్నారు తల్లిదండ్రులు అయినా టీచర్ ఇలా సాడిస్ట్ లా ప్రవర్తించడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు 4 రోజులు అనారోగ్యంతో సెలవు తీసుకుని మరుసటి రోజు స్కూల్ కు వస్తే మానవత్వం లేకుండా క్రూరంగా ప్రవర్తించడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు సాడిస్ట్ టీచర్ రమాదేవిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు